పశ్చిమ గోదావరి జిల్లాలో సైకోలు రెంచిపోతున్నారు. మహిళలు విద్యార్థినులపై ఇంజెక్షన్ దాడులకు పాల్పడుతుండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ ఘటనలపై మంత్రి పీతల సుజాత స్పందించారు. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలకు ఆదేశించామని ఆమె ఎక్స్ప్రెస్ టీవీతో చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లాలో గత వారం రోజులుగా సైకో హల్చల్ చేస్తున్నాడు. ముఖ్యంగా మహిళలపైన విద్యార్థులపైన దాడులకు పాల్పడుతూ తల్లిదండ్రులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. దీనిపై మంత్రి పీతల సుజాత గారు మన వద్దే ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకుందాం. మేడం, గత వారం రోజులుగా సుమారు 10 మంది పైగా విద్యార్థులపై అయితే కానీ మహిళలపై అయితే కానీ సైకో దాడులకు పాల్పడ్డాడు. దీనిపై ఈ విషయం మీ దృష్టికి వచ్చిందా? పై స్థాయి అధికారులు కానీ కింద స్థాయి అధికారులు కానీ ఎటువంటి ఆదేశాలు జారీ చేశారు? ఇది నిన్న నా దృష్టికి వచ్చిందండి. వెస్ట్ గోదావరి జిల్లాలో ఈ సైకో దాడి అనే విషయం నిన్న నా దృష్టికి వస్తే ఇమీడియట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారితో మాట్లాడాను. అదేవిధంగా నేను రివ్యూ కూడా పెట్టడం జరిగింది. డిఎండిహెచ్ఓ పోలీస్ డిపార్ట్మెంట్తో రివ్యూ పెట్టి అసలు ఏంటిది, ఎందుకు ఇంజెక్షన్ చేస్తున్నారు, అందులో ఉండే మెడిసిన్ ఏంటి, దానివల్ల కలిగే ప్రమాదం ఏంటి, అదేవిధంగా అసలు ఎవరు వీళ్ళు చేసే అగంతుకులు ఎవరు, ఇమీడియట్ గా ఇన్వెస్టిగేషన్ చేయండి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా అసలు మెడిసిన్ ఏముంది, దానివల్ల వచ్చే ప్రమాదం ఏంటని ల్యాబ్కి పంపి ఇమీడియట్ గా రిపోర్ట్ కూడా రప్పించమని కూడా ఆదేశించారు. మేడం, ఇది మన జిల్లాకు కొత్త కాదు. గతంలో తాడేపల్లిగూడెంలో బ్లేడు దాడులకు పాల్పడేవారు. ఇది రెండో చర్య, సూది ద్వారా ఇబ్బందులు పెట్టడం. అయితే 22వ తారీఖు జరిగిన సంఘటనకే ఇప్పటి వరకు రిపోర్టులు పోలీసులు సమర్పించలేకపోయారు. దీనిపై మీరు ఎటువంటి? డెఫినెట్గా అండి, ఈ దాడి ఆ దాడి, మరి ఆ దాడి సంగతి అయితే నాకు కొంచెం నా దృష్టికి రాలేదు. ఇదైతే మాత్రం ఇమీడియట్గా నేనే హెల్త్ మినిస్టర్తో మాట్లాడి గౌరవ సీఎం గారి దృష్టికి రేపు క్యాబినెట్లో తీసుకెళ్లి ఆ రిపోర్ట్ ఏంటనేది డిఎండిహెచ్ఓ గారు కూడా నాకు నేను చెప్పడం జరిగింది. ల్యాబ్కి పంపించామండి, లేట్ అవుతున్నారు, లేట్ కదా ఇమీడియట్గా రావాలి, కావాలంటే సీఎం గారు మేము దృష్టి తీసుకెళ్లి త్వరగా రిపోర్ట్ వచ్చేలా చేస్తామని చెప్పాం. త్వరగా రిపోర్ట్ వచ్చేలా చేస్తాము. ప్రజలు కూడా సహకరించాలండి. ప్రజలు కూడా ఎక్కడైనా కూడా ఎవరైనా మనకు అనుమానితులు కనిపిస్తే ఇమీడియట్గా పోలీసులకు అప్పచెప్పండి, ప్రజలు కూడా సహకరించండి. అదేవిధంగా స్టూడెంట్స్ కూడా చాలా చుట్టుపక్కల ఎవరనేది కూడా అలర్ట్గా ఉండి కొద్దిగా జాగ్రత్త వహించాలనేసి కూడా మేము కోరుతున్నాము. చాలా అప్రమత్తంగా ఉండాలనేసి మాత్రం అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇది పరిస్థితి. సైకో దాడులపై మంత్రి పీతల సుజాత చెప్పింది. ఎవరైతే విద్యార్థులు ఉన్నారో అలాగే మహిళలు ఉన్నారో వారంతా కూడా జాగ్రత్తగా ఉండాలి. పోలీసులు అయితే చర్యలు చేపడుతున్నారు, చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు, తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. ఈ దాడులకు పాల్పడే వారి బాధితులు కాకుండా అని మినిస్టర్ సుజాత చెప్తున్నారు. కెమెరామెన్ రాజేష్తో సీతారామరాజు, ఎక్స్ప్రెస్ టీవీ, పశ్చిమ గోదావరి.